అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసానిచ్చారు. పంట నష్టం వివరాలను సీఎం కేసీఆర్ కు అందిస్తామని మంత్రులు తెలిపారు. అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. వడగండ్లు రైతుకు కడగండ్లను మిగిల్చాయి. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట వరదనీటి పాలయ్యింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్పేట్లో భారీ వర్షానికి చేతికొచ్చిన టమాటా, క్యాబేజీ పంటలు ధ్వంసమయ్యాయి. మర్పల్లి, మోమిన్పేట్లో మొత్తం 2000 ఎకరాల్లో పంట నష్టపోయింది. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా, ధైర్యం కల్పించాలని మంత్రులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులు నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ధైర్యం కల్పించాలి, వాళ్ళలో విశ్వాసం కల్పించాలని చెప్పి మరి వారిని నన్ను ఆదేశించడం జరిగింది. బాధ కలుగుతుంది, సహజంగానే మేమంతా కూడా రైతులమే. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా రైతే. వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు నివారించలేనటువంటివి జరిగినప్పుడు మనం ఐక్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ మానవ ప్రేరితమైన కాదు, మనందరికీ తెలుసు. విధి విధానాలను పాటిస్తూ ఉన్న పరిమితులలో, ఉన్న పరిస్థితులలో రైతాంగానికి ఏం చేయగలమో మనసు పెట్టి ఆలోచించి చేయాల్సిన పని చేయవలసి ఉంటది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేదు, ఆందోళన పడద్దు ఎవరు కూడా. ఇది కేవలం 10-12 గ్రామాలలో దీని ప్రభావం ఉంది. దీని ప్రభావం మూలంగా ప్రస్తుతం మనకు పెప్పాయ గానీ, మిర్చి కానీ, కాలిఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, అదేవిధంగా కొంత మక్క, కొంత జొన్న, ఉల్లిగడ్డ ఇటువంటి పంటలు మేము చూసి వచ్చినాం. ఇప్పుడు రైతులు కూడా కలిసినా బాధలో ఉన్నారు వాళ్ళు. తప్పకుండా బాగుంటుంది, ఎవరికైనా చాలా బాధ ఉంటుంది. చూస్తే కళ్ళ మనకే కడుపులో గుర్తా ఉంది. రైతు కష్టం చేసి ఆడగాలని కష్టపడి కాలంగా చూస్తారు పంటను. కాబట్టి పంటకు ఏమైనా అయిందంటే తట్టుకోలేదు రైతు. అది రైతు స్వభావం. కాబట్టి నేను ఒక మంత్రిగా చెప్తలేదు, రైతుగా నేను కూడా బాధపడుతున్నా. మీ బాధకు ఉపశమనంగా మీ బాధలో బాధ మంచుకునేటువంటి సహకార మనుషులుగా మీ బాధ దుఃఖంలో మీకు తోడుగా ఉంటామని చెప్పడానికి అలా మేము వచ్చిన. అటు రంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రాంతాలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరిశీలించారు. మంచాల, యాచారం మండలాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వానలకు వరి, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. అధికారులతో కలిసి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి రైతులను ఓదార్చారు. రాళ్ల వానతో గాయపడ్డ వారికి తక్షణమే సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అటు అకాల వర్షానికి జోగులంబ, గద్వాల జిల్లాలో కూడా పంటలు దెబ్బతిన్నాయి. మనపాడు, ఉండవెల్లి మండలాల్లోని గోకులపాడు, చెన్నిపాడు, అమరవాయి, ఉండవెల్లి, జల్లాపూర్, అలంపూర్ గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట పూర్తిగా తడిసిపోయింది. ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో భారీ వర్షానికి మొక్కజొన్న, వరి, మిర్చి, మామిడి తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు తోడు భారీ వర్షానికి మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. పంట నష్టానికి సంబంధించిన వివరాలన్నీ సీఎం కేసీఆర్ కు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ముఖ్యమంత్రికి సమాచారం వెళ్లిన తర్వాత చర్యలు తీసుకుంటారని చెప్పారు. రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా అందించారు.